ఫ్రెండ్స్, మనకి ఒప్పో F17కి సంబంధించి డైనమిక్ ఆరెంజ్ బాక్స్ అయితే, బాక్స్కి ఫిజికల్ అవి చూసుకుంటే ఒప్పో అని బ్రాండింగ్ ఉంది, 6+128 GB అని రాస్తుంది, ఒప్పో F17 అని రాస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒప్పో ICC బ్రాండ్ పార్ట్నర్, రైట్ సైడ్ కూడా సేమ్. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి కొంచెం కీ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో రైట్ సైడ్ కెమెరా క్వాడ్ కెమెరా సెటప్ ఇక్కడ కనబడుతుంది, 16+8+2+2 డైనమిక్ ఆరెంజ్ అండ్ కలర్ కనబడుతుంది. అండ్ 16.3 సెంటీమీటర్స్ మనకి స్క్రీన్, బ్యాటరీ 4015 mAh టిపికల్ బ్యాటరీ. అండ్ నెక్స్ట్ MRP ప్రైసింగ్ 20,990 రూపాయలు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అల్ట్రా స్లీక్ లెదర్ ఫీల్ బాడీ అని కనబడుతుంది, 30W వూక్ ఫ్లాష్ ఛార్జింగ్, OLED డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ అందులో ఒక, నెక్స్ట్ AI అల్ట్రా వైట్ క్వాడ్ కెమెరా కనబడుతున్నాయి. ఓవరాల్గా ఆండ్రాయిడ్ అని చెప్పి చూపిస్తుంది, అంటే మనకి గూగుల్ యాప్స్ ఎక్కువ మనకి దీంట్లో లభిస్తాయి. అండ్ డైనమిక్ ఆరెంజ్ అని మనకి కలర్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ సార్ వాల్యూస్ చూద్దాం. సో సార్ వాల్యూస్ చూసినట్లయితే మనకి 1.16 W/kg ఇది హెడ్ సార్ వాల్యూ, అండ్ నెక్స్ట్ 0.81 W/kg ఇది బాడీ సార్ వాల్యూ. 5V 6A వరకు మనకి రేట్ చేస్తారు, అంటే 30W వరకు మనకి ట్రావెల్ బ్రేక్ అయితే దీంట్లో లభిస్తుంది. సో వెంటనే ఇంకా ఇవే ఫ్రెండ్స్ బాక్స్ మీద వచ్చిన కంటెంట్స్ అయితే, ఇక్కడ ఒక మనకి నార్మల్కి పాలిథిన్ కవర్తో మనకి అయితే ర్యాప్ చేస్తుంది. సో దీని అయితే మనం వెంటనే అన్రాప్ అయితే చేసేసేద్దాం. అండ్ బాక్స్లో చెక్ కంటెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. పైన చూసుకునే అయితే మనకి ఒక సీల్ అయితే ఉంది, సో సీల్ అక్కడ మీరు యాక్సెప్ట్ చేయమాకండి. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మొబైల్ ఫోన్ అయితే కనబడుతుంది, ఒప్పో F17 పాలిథిన్తో చిన్న కవర్ ర్యాప్ అయితే చేశారు. సో దీని మీద కీ స్పెసిఫికేషన్స్ ఏవైతే మనకి బాక్స్ మీద ఉన్నాయో అవే ఉన్నాయి. సో లెదర్ ఫినిష్తో వస్తుంది, లెదర్ అయితే కాదు. మొబైల్ ఫోన్ పక్కన పెట్టినైతే నెక్స్ట్ మనకి ఇక్కడ సిమెంజ్ టూల్ కనబడుతుంది. అండ్ ఇదే బాక్స్లో మనకి ఒక TPU కేస్ అయితే ఉంది, పేపర్ వర్క్ ఇక్కడ కనబడుతుంది, 30W పవర్ బ్రిక్ కనబడుతుంది, USB టైప్ చేతో వస్తుంది ట్రావెల్ బ్రిక్ అయితే, 5V 2A అండ్ నెక్స్ట్ 5V 6A, 10W అండ్ నెక్స్ట్ 30W అయితే సపోర్ట్ చేస్తుంది, 20W చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ కనబడుతుంది, బేసిక్ ఇయర్ ఫోన్స్ ఇవి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే కనబడుతుంది, Type-A to Type-C మనకి ఈ డేటా కేబుల్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ దగ్గర పిలిపినట్లయితే దీనైతే ఈజీగా అన్రాప్ చేసేసేవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టిక్కర్ కూడా ఉంది, IMEI NMS స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఫీల్ అయితే ఈ రకంగా ఉంది, లెదర్ ఫినిష్ అని చెప్పని జస్ట్ అలా లుక్ అలా ఉంది, కానీ అది లెదర్ అయితే కాదు, ఈజీగా మీరు పట్టుకుంటే అర్థమైపోయింది. అండ్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి వాటర్ డ్రాప్ నాయిస్తో వస్తుంది, 6.4 inch స్క్రీన్తో వస్తుంది. అండ్ టాప్లో సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిమ్ ట్రే కనబడుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది, 2 JioSIMs + 1 MicroSD కార్డ్ ఎట్ టైమ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ రాకర్ కనబడుతుంది విత్ నో స్పెషాలిటీ, రాకర్కి ఇట్లాంటి స్పెషాలిటీస్ ఏం లేవు. నార్మలీ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ కనబడుతుంది, ఒప్పో బ్రాండింగ్ ఉంది, లెదర్ టైప్ ఫినిష్లో కనబడుతుంది, వర్టికల్ డ్యూయల్ ఫ్లాష్ అయితే ఉంది. ఇక్కడ మీ సౌండ్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, హార్ట్ కేస్ అంతే ఇది, జస్ట్ హార్ట్ కేస్, అసలు లెదర్ అయితే కాదు ఇది. సో అసలు మోసపోమాకండి, జస్ట్ ఇది నార్మల్ ఫినిష్ అయితే అలా ఉంది అంతే. మీరు చేతిలో పట్టుకుంటే ఈజీగా మీకు ప్లాస్టిక్ కార్డ్ చేతిలో పట్టుకున్నట్టు మీకు ఫినిష్ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ పవర్ అయితే ఆన్ చేస్తాను, సో బూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ మెయిన్ స్క్రీన్ ఒకసారి కలుగుతుంది. మీ లోపల స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ఒప్పో F17 మోడల్, నేమ్ వచ్చేసరికి 6.4 inch Full HD+ OLED డిస్ప్లే మనకి లభిస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 pixels అయితే మనకి రెజల్యూషన్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే 408 pixels per inch అయితే లభిస్తుంది. ఆస్పెక్ట్ రేషియో 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది, 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది, ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది, కలర్ వైజ్ 7.2 UI వస్తుంది. ప్రాసెసర్ ఆబ్వియస్లీ స్నాప్డ్రాగన్ 662 SoC యూస్ చేశారు, అడ్రినో 610 GB వస్తుంది. దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2 GHz ఉంటుంది ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ప్రాసెసర్ది, అండ్ సెకండరీ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.8 GHz ఉంటుంది. ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 6 GB ర్యామ్ది ఉంది, అండ్ నెక్స్ట్ 8 GB ఆఫ్ ర్యామ్తో కూడా ఉంది. బట్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128 GB వేరియంట్తోనే వస్తుంది రెండు వేరియంట్స్లో. అండ్ డెడికేటెడ్ స్లాట్ ఉంది, SD కార్డ్ యూస్ చేసుకుని మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. OTG సపోర్ట్ కూడా ఉంది, హార్డ్ డిస్క్ యూస్ 2 TB వరకు మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, 16MP మెయిన్ కెమెరా, అపేచర్ F2.2 వస్తుంది, 8MP వైడ్ యాంగిల్ సెన్సర్, అపేచర్ F2.2 వస్తుంది, 2MP బొకే సెన్సర్ అపేచర్ F2.4 వస్తుంది, 2MP మ్యాక్రో కెమెరా అపేచర్ F2.4 వస్తుంది, ఫ్రంట్ ఫేసింగ్ సింగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అపేచర్ F2.2 వస్తుంది. అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ వర్షన్ 5.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, FM రేడియో సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4015 mAh టిపికల్ బ్యాటరీ మనకి లభిస్తుంది, 30W వరకు మనకి ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫ్లాష్ ఛార్జ్ 4.0 అని చెప్పి అంటున్నారు. సర్ వాల్యూస్ ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశారు, 1.16 W/kg హెడ్ సార్ వాల్యూ, 0.81 W/kg బాడీ సార్ వాల్యూ. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా అల్ట్రా స్లీక్ ఉంటుంది కాబట్టి 163 grams వరకే
మనకి వెయిట్ అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఒకసారి మనం ఫేస్ అన్లాక్స్ ఇవి కూడా మనకి థమ్ ఇంప్రెషన్స్ ఇవి కూడా అడుగుతుంది. సో థమ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం. సో లాస్ట్లీ మనకి ఒకసారి అన్లాకింగ్ స్పీడ్ చెక్ చేసేటప్పుడు మనకైతే హెల్ప్ అవుతుంది. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వెల్కమ్ మనకి ఎంటీ స్క్రీన్ బ్లాంక్ స్క్రీన్ అయితే కనపడింది. గెట్ స్టార్టెడ్ మీ క్లిక్ చేస్తే కలర్ వైస్ 7 అని చెప్పని అయితే మనకు వచ్చింది. ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వాల్పేపర్ కొంచెం బాగుంది గైస్. ఆరెంజ్ కలర్ బ్యాక్ కాబట్టి ఆరెంజ్ కలర్ వాల్పేపర్ అయితే నాకు నచ్చింది. అండ్ ఇనిషియల్గా చూసుకున్నట్లయితే మనకి గూగుల్ యాప్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ కొంత బ్లోట్వేర్ అయితే ఉంది, WPS ఆఫీస్ అని చెప్పి, అమెజాన్, సోలూపు, సో ఇలా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కలర్ వైస్ సేమ్ స్టాక్ ఫీల్ అయితే మనకు లభిస్తుంది. సమ్ వాట్ క్లమ్సీ ఉంది. మీరు కావాలనుకుంటే ఇట్లాంటి సోలూపు కానీ ఇట్లాంటి యాప్స్ మీరు ఇట్లా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకొక యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం. చూడొచ్చు మీరు ఇట్లా పాడ్కాస్ట్ లాంటి గూగుల్ యాప్స్ కూడా మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకు వస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఎప్పుడు వచ్చిందో మనకు గ్యారంటీ లేదు. అండ్ ప్రాసెసర్ చూసుకునే 662 కానీ ఇక్కడ 6115 ప్రాసెసర్ అని చెప్పి కనబడుతుంది. 6 GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 128 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్లో 112 GB మనకి అవైలబుల్గా ఉంది. అండ్ మిగతా 16 GB మనకైతే సిస్టమ్ అయితే తీసేసుకుంది. నెక్స్ట్ బ్యాటరీ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 54% వరకు మనకి బ్యాటరీ అయితే లభిస్తుంది. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే సెటింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి డార్క్ మోడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. సో డార్క్ మోడ్ని యూస్ చేసే వాళ్ళు అనుకుంటే యామ్లో డిస్ప్లేకి చాలా బాగా యూస్ అవుతుంది. డార్క్ మోడ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్ కూడా ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని అయితే యాక్టివేట్ చేద్దాం. సో కానీ ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో యానిమేషన్స్ అయితే ఏం లేవు, ఒకటే యానిమేషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ మనకి రియల్మీ యూఐలో ఎలా ఉంటాయో అలాంటి యూఐ లాగా ఇక్కడైతే యానిమేషన్స్ లేవు. బట్ థ్యాంక్ గాడ్ ఫింగర్ ప్రింట్లో మాత్రం మనకి కొన్ని యానిమేషన్స్ అయితే ఉన్నాయి. మీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ దగ్గర కావాలనుకుంటే ఒక 6 టైప్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. సేమ్ రియల్మీలో ఏవైతే ఉంటాయో సో అవే యానిమేషన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎలా ఉంటుందో మరి ఇదే ఫ్రెండ్స్, ఇంకా బేసిక్ యానిమేషన్ ఇది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి బేసిక్ యానిమేషన్ ఏ రకంగా ఉంటుందో అదే రకంగా మనకి యానిమేషన్ అయితే కనబడుతుంది. దీంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు. బట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లో మాత్రం మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే వాల్పేపర్స్లో సేమ్ ఇదే టైప్లో ఒక 3 వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 వాల్పేపర్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, నెక్స్ట్ ఆరెంజ్ అయితే ఉంది. సో ఏవి సెట్ కావట్లేదు, ఆరెంజే మనం దీన్ని అయితే ఉంచేద్దాం. అండ్ నెక్స్ట్ ఒకసారి కేస్ వేసి చూద్దాం. సో కేస్ అయితే మనకి హార్డ్ మంచి క్వాలిటీ కేస్ని అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఈజీగా మనకి సర్వైవ్ అవుతుంది కేస్ అయితే. సో కేస్ వేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. లుక్ అయితే అంతగా డిస్టర్బ్ అయినట్లు నాకైతే అనిపించలేదు. కాకపోతే కొంచెం ఆయిలీ అయితే తీసుకుంటుంది కేస్ అయితే. ఈజీగా మనకు కొంచెం ఫింగర్ ప్రింట్స్ లాంటివి అయితే ఈజీగా క్యాచ్ చేస్తుంది. ఒకసారి కేస్ని అయితే తీసి పక్కన పడేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐకాన్స్ చూడొచ్చు. ఇవి మనకి సేమ్ యూఐ మొత్తం మనకి గూగుల్ యాప్స్ అనమాట. ఈ డైలింగ్ యాప్, అండ్ నెక్స్ట్ ఈ మెసేజింగ్ యాప్, నెక్స్ట్ క్యాలెండర్ లాంటివి, గూగుల్ డియో కానీ ఇవన్నీ మనకి గూగుల్ యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సగం బ్లోట్వేర్ మనకి వచ్చే ఫోన్స్లో మాక్సిమం గూగుల్ యాప్స్తోనే మనకి సగం బ్లోట్వేర్ అయితే నిండిపోతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఒకసారి మనం కెమెరా దగ్గరికి వెళ్దాం. సో కెమెరా ఇంటర్ఫేస్ చెక్ చేద్దాం. సో కెమెరాస్ అయితే యావరేజ్గా ఉన్నాయి గైస్. నేను కెమెరా శాంపుల్స్ కూడా చూడడానికి ఇష్టపడలేదు. F17 Pro ఒకసారి నేను చూస్తాను. F17 Pro అండ్ నెక్స్ట్ Vivo V20 కెమెరాస్ అయితే ఒకసారి మనం చూద్దాం. అండ్ వీడియో రెజల్యూషన్ చూసుకుంటే మీకు 4K రికార్డ్ చేయలేరు. 1080p అది కూడా 30 FPS మాత్రమే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. డేలైట్ కండిషన్లో అయితే బాగుంటాయి, నైట్ కండిషన్స్ అయితే కష్టంగా ఉంటుంది. అండ్ ఫోటో మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది. అండ్ పోర్ట్రేట్లో మీరు బ్లర్ ఎఫెక్ట్ని అయితే ఎంత కావాలో అంతా మీరు అయితే ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోర్ ఉంది. సో మోర్లో ఎక్స్పర్ట్ మోడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పర్ట్ మోడ్ ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు వైట్ బ్యాలెన్స్, నెక్స్ట్ ISO ఇలాంటివి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఐ మీన్ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఎక్స్ట్రా HD అని చెప్పి మనకి ఒక మోడ్ కనబడుతుంది. ఈ ఎక్స్ట్రా HD మోడ్ మీద క్లిక్ చేస్తే కొంచెం డీటెయిల్స్ ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ రెజల్యూషన్ కొంచెం పెరుగుతుంది అనమాట, ఫోటో రెజల్యూషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైం ల్యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లో మోషన్ లాంటివి కొన్ని ఉన్నాయి. ఒకసారి మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఫస్ట్ మీకు నైట్ మోడ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు వీడియో మోడ్ అయితే కనబడుతుంది. సో వీడియో మోడ్లో కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫోటో మోడ్ కనబడుతుంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో మోడ్లో ఒకసారి రెజల్యూషన్ చూసుకుంటే 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 30 FPS మీకు అయితే రికార్డ్ అవుతుంది. అండ్ మోడ్లో చూసుకున్నట్లయితే పానరామా మోడ్ ఉంది, టైమ్ లాప్స్ మోడ్ ఉంది. అండ్ నెక్స్ట్ స్టిక్కర్స్ అని చెప్పని మనకు కనబడుతున్నాయి. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది, నేను ఆల్రెడీ చెక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం స్క్రీన్ రెజల్యూషన్ ఏ రకం చెక్ చేయండి. అండ్ ఒకసారి వాయిస్ కూడా చెక్ చేయండి. అండ్ మీన్ స్పీకర్ యొక్క సౌండ్ కూడా చెక్ చేయండి. 1080p మనకి స్ట్రీమ్ అయింది. సో స్క్రీన్ పరంగా అయితే థమ్స్అప్.
థీమ్ స్క్రీన్ పరంగా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అండ్ నెక్స్ట్ దీంట్లో వైడ్ వన్ ఎలెవన్ సపోర్ట్ ఉంది. మీరు నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ కానీ నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సాఫ్ట్వేర్స్లో మీరు ఫుల్ హెచ్డీ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను చెక్ చేశాను అండ్ నెక్స్ట్ అది కూడా మీకు శాంపుల్ చూపిస్తాను. సిపియుజెడ్లో 665 ప్రాసెసర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హెచ్డీ కంటెంట్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. నెక్స్ట్ సిపియుజెడ్లో అన్ని సెన్సర్స్ అయితే మనకు ఉన్నాయి, సెన్సర్స్ ఏమి వీళ్ళైతే స్కిప్ చేయలేదు గైస్, సెన్సర్స్ పరంగా మాత్రం థమ్స్ అప్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి మనం ఇంటర్నల్గా ఫోన్స్ అంతా చెక్ చేసాం, నెక్స్ట్ ఎక్స్టర్నల్గా చెక్ చేయాల్సిన టైం వచ్చింది. ఒకసారి ఫేస్ అన్లాక్ చూడొచ్చు, మీకు చాలా అంటే చాలా క్విక్గా తీసుకుంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను, తీసుకోవట్లేదు. సో మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసాం, కళ్ళు తెరిచి ట్యాప్ చేస్తే ఈజీగా తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కళ్ళు తెరిచి అన్లాక్ చేస్తున్నా, ఈజీగా అయితే మనకి తీసుకుంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ ఫింగర్ ప్రింట్లో అయితే చాలా అంటే చాలా యాక్యురేట్గా ఉంది. ఫింగర్ ప్రింట్ మాత్రం అస్సలు ఎటువంటి కంప్లైంట్స్ లేవు, అందుకే నేను చూపించలేదు. ఆ ఫేస్ అన్లాక్ అయితే అప్పుడప్పుడు కొంచెం తీసుకోకుండా ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ మన ఒప్పో F17 డైనమిక్ ఆరెంజ్ కలర్ యొక్క ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇస్ ఉత్తరాయణ్ అండ్ ఫర్ షోర్లీ సీ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.